ఫ్రెండ్స్ ఇంటిని అందంగా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా సోఫా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళకు ఒక వింత సంఘటన ఎదురైంది. మామూలుగా మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్న ఈ అమ్మాయికి రోడ్డు మీద పాత సోఫా ఒకటి పడి ఉన్నట్టు కనిపించింది. అయితే అది చూసిన ఆ అమ్మాయి నెట్లో కొట్టంగానే అక్షరాల అది 5 లక్షల రూపాయల సోఫా అని ఇంటర్నెట్లో తెలిసింది. వెంటనే కొంతమంది మనుషుల్ని పిలిపించి ఆ సోఫాని తన ఇంటికి ట్రోలీ బుక్ చేసుకుని దాన్ని క్లీన్ చేయించింది. ఎంత క్లీన్ చేయించింది అంటే దాదాపుగా 2-3 సార్లు ఫుల్ డీప్ క్లీనింగ్ చేయించింది. అయితే ఇక పైపైన చిన్న చిన్న మరమ్మతులు చేయించింది. దీనికి ఆ అమ్మాయికి పూర్తిగా ఖర్చు అయిన డబ్బులు 1-4 వేల రూపాయలు మాత్రమే. అయితే అంత క్లీనింగ్ చేసిన తర్వాత ఆ సోఫా అనేది సూపర్ డూపర్ గా మారిపోయింది, కొత్త దానిలో అయిపోయింది అన్నమాట. అయితే ఇక ఆ సోఫాని చూసిన అందరూ కూడా ఎన్ని లక్షలు పెట్టి కొన్నారు అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే ఆ సోఫాని ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ 3 లక్షల రూపాయలకి ఇంకొక షాప్ వాళ్ళకి అమ్మేసింది. అంతేకాకుండా ఆ షాప్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఆ సోఫాని చాలా బాగుంది అంటూ ప్రశంసిస్తూ వచ్చారు. తెలివితేటలు అంటే బహుశా ఇదేనేమో. ఈ అమ్మాయి చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు. సాధారణంగా ఆ సోఫాని ఎవరో పడేయటము, ఆ అమ్మాయి కాస్త అది తీసుకొని దాన్ని చక్కగా బాగు చేయించి 4 వేల నుంచి 6 వేల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి మళ్ళీ 3 లక్షల రూపాయలు సంపాదించేసింది. ఇంతకన్నా తెలివితేటలు ఉంటాయో చెప్పండి. రోడ్డు మీద దొరికిన సోఫా ఏంటి, 3 లక్షల రూపాయలు రావడం ఏంటి, ఇంకా దానిపైన 3 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఏంటి, మరి గొప్ప విషయమే కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.